हाई फ्रेंड्स, वेलकम बैक टू किरण स्टडीज फॉर कॉम्पिटिटिव एग्जाम्स। फ्रेंड्स, मन ई रोजु एनसीईआरटी क्लासेस लो कंटिन्यूएशन पार्ट गा ई रोजु मन चैप्टर वच्चेसि 9th चैप्टर फ्रेंड्स, दैट इज सॉइल। सो ई रोजु मन ई टॉपिक गुरिंचि डिस्कस चेद्दाम। फस्ट मन की सॉइल लेयर्स नि गनक मन डिवाइड चेस्ते इलागा ए ओरिजिन, बी ओरिजिन, सी ओरिजिन, बेड्रॉक अंटाम। इदि ए ओरिजिन अन्नमाट। ई ए ओरिजिन लु एंटंटे मन की ह्यूमस उंटदंडि, ह्यूमस उंटदन्नमाट। सो ई बी ओरिजिन ले उंटायंटे मिनरल्स उंटाई, बी ओरिजिन ले उंटाई मिनरल्स उंटाई। ई सी ओरिजिन ले उंटायंटे रॉक्स अंटे शिलालु इयन्नी उंटाई अन्नमाट। ई लास्ट बेड रॉक अन्नमाट इदि, इदि बेड रॉक टोटल गा। सो मनकि इला सॉइल नि इला फोर पार्ट्स गा डिवाइड चेयडम अनेदि जरुगुतुंदि। इगो चूडंडि, इक्कड कूडा मनकु उन्नदि कदा, इगो ए ओरिजिन, बी ओरिजिन, सी ओरिजिन, बेड रॉक अन्नमाट। ए ओरिजिन ला ह्यूमस, మినరల్స్ రాక్ అన్నమాట. సో అసలు సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది, దేని సాయిల్ అంటాం, ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ద మిక్చర్ ఆఫ్ రాక్ పార్టికల్స్ అండ్ హ్యూమస్ ఈజ్ కాల్డ్ ద సాయిల్. సాయిల్ అని మనం దేని అంటాం అండి, రాక్ పార్టికల్స్ని అండ్ ఆల్సో హ్యూమస్ని. ఈ హ్యూమస్ రెండింటిని కలిపి మనం ఏమంటాం, సాయిల్ అనడం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. అయితే దీంట్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా ఏంటనే చూద్దాం ఇప్పుడు. ఇఫ్ సాయిల్ కంటెంట్స్ బిగ్ పార్టికల్స్, బిగ్ పార్టికల్స్ అంటే రాక్ పార్టికల్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇవి ఎక్కువ సైజ్ మొత్తంలో ఉంటే ఈజ్ గ్రేటర్ ప్రపోర్షన్, ఎక్కువ అమౌంట్లో ఉంటే దాని ఏమంటే శాండీ పార్టికల్స్ అంటాం. అంటే మనకి హ్యూమస్ అనేది తక్కువ ఉండేసి లేదా ఫైన్ పార్టికల్స్ తక్కువ ఉండి బిగ్ పార్టికల్స్ ఎక్కువ ఉంటే దాన్ని శాండీ పార్టికల్స్ అంటాం, ఆ సాయిల్. నెక్స్ట్ ఏంటిది, ఇఫ్ సాయిల్ కంటైన్స్ ఫైన్ ఆర్టికల్స్, ఫైన్ ఆర్టికల్స్ అంటే చిన్న చిన్నగా కొంచెం తక్కువ సైజులో కనుక ఉంటే గ్రేటర్ ప్రపోర్షన్, ఎక్కువ మొత్తంలో తక్కువ ప్రపోర్షన్ ఉంటే దాన్ని క్లేలీ సాయిల్ అంటాం, క్లేలీ సాయిల్ అంటాం. అదేవిధంగా ఇప్పుడు రెండు ఉంటాయి, ఇఫ్ సాయిల్ కంటెంట్ బిగ్ అండ్ ఫైన్ పార్టికల్ ప్రపోర్షన్ ఉంటే దాన్ని ఏమంటామంటే లోమీ సాయిల్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ డిఫరెన్స్, చాలామందికి కూడా అర్థం కాదు. అన్నిటినీ సాయిల్ ఒకే టైప్ అనుకుంటాం, లేదండి శాండీ పార్టికల్స్ అంటే బిగ్ పార్టికల్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ ప్రపోర్షన్, ఎక్కువ అమౌంట్లో కనుక బిగ్ పార్టికల్స్ ఉంటే దాన్ని శాండీ పార్టికల్స్ అంటాం. ఫైన్ ఆర్టికల్స్ తక్కువ సైజులో, ఫైన్ ఆర్టికల్స్ అంటే చాలా మెత్తగా ఇవి ఉంటే దాన్ని క్లేలీ సాయిల్ అంటాం. రెండింటిని కలిపి ఉంటే దాన్ని లోమీ సాయిల్ అనడం అనేది జరుగుతుంది. డిఫరెన్స్ అర్థమైంది కానీ శాండీకి, క్లేలికి, లోమీకి. నెక్స్ట్ కంటిన్యూషన్ అండి. నెక్స్ట్ ఇంకొక టైప్ ఉన్నది, దాన్ని సిల్ట్ అంటాం. సిల్ట్ అంటే సిల్ట్ అక్కర్స్ యాజ్ ఏ డిపాజిట్ ఇన్ రివర్ బెడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకి రివర్ ఉందనుకోండి, ఈ రివర్స్ అయిపోయిన మనకి ఈ తీరం ఉంటుంది కానీ ఈ తీరంలో, ఆ రివర్ తీరంలో ఉండే వాట దాన్ని ఏమంటామంటే ఒండ్రు మట్టి అంటాం చూసినాం, దాన్ని ఆ సిల్ట్ అనమాట, దాన్ని ఏమంటాం సిల్ట్ అంటాం. సిల్ట్ అక్కర్స్ యాజ్ ఎ డిపాజిట్ ఇన్ రివర్ బెడ్స్ అనమాట. ఓకేనా, దీన్ని అల్వియల్, ఓల్డ్ అల్వియల్, న్యూ అల్వియల్ అని చెప్పేసి అంటాం. దాన్ని ఇంకా టైప్స్లో డీటెయిల్గా వెళ్ళినప్పుడు ఫర్దర్ క్లాసెస్ ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఓకేనా, సిల్ట్ అంటే అర్థం చేసుకోండి, డిపాజిట్ ఇన్ రివర్ బెడ్స్ అనమాట, రైట్. ఇంకోటి నెక్స్ట్ ఏంటి, పర్కోలేషన్. పర్కోలేషన్ అంటే ఏంటో చూద్దాం. ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఏ లిక్విడ్ స్లోలీ పాసింగ్ త్రూ ఏ ఫిల్టర్. ఎగ్జాంపుల్కి ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఏ లిక్విడ్ స్లోలీ పాసింగ్ త్రూ ద ఫిల్టర్ అంటే మనకి ఒక లిక్విడ్ అనేది సీపేజ్, సీపేజ్ అంటాం కదండి, ఎగ్జాంపుల్కి ఏంటంటే ఫ్లో అవడం అనమాట. ఎగ్జాంపుల్కి ఏంటండి ఫ్లో అవడం, ఆ ఫ్లో అనేది క్వాంటిటీ చూడండి. ఇక్కడ పర్కులేషన్ అంటే ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎ లిక్విడ్ స్లోలీ పాసింగ్ త్రూ ద ఫిల్టర్. ఒక ఫిల్టర్ ద్వారా నుంచి వాటర్ ఎంత అమౌంట్ వెళ్తుందో, ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఛాయ్ తీసుకున్నామండి, టీ లేదా ఛాయ్ తీసుకున్నాము, ఆ ఛాయ్లో మనం వడపోతూ ఉంటుంది కదా జల్లెడ, ఆ జల్లెడ నుంచి ఛాయ్ పోస్తున్నప్పుడు ఆ లిక్విడ్ అనేది ఎంత స్పీడ్లో వెళ్తున్నది ఆ జల్లెడ నుంచి అనేది, దాన్ని కూడా మనం పర్కులేషన్, అది ఎగ్జాంపుల్కి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నానండి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి, పర్కులేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ లిక్విడ్ స్లోలీ పాసింగ్ త్రూ ఫిజిక్. ఎగ్జాంపుల్కి దాని ఫార్ములా ఏంటంటే పర్కులేషన్ రేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పర్కులేషన్ రేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అమౌంట్ ఆఫ్ వాటర్ మిల్లీలీటర్, యూనిట్స్ కూడా ఇంపార్టెంట్, మిల్లీలీటర్ బై పర్కులేషన్ టైమ్ ఇన్ మినిట్స్, ఇన్ మినిట్స్ అండి. ఇగో దీనికి పర్కులేషన్ రేట్కి ఫార్ములా ఏంటంటే అమౌంట్ ఆఫ్ వాటర్ మిల్లీలీటర్ బై ఇన్ పర్కులేషన్ టైమ్ ఇన్ మినిట్స్, ఇన్ మినిట్స్ అన్నమాట. ఇది యూనిట్స్ అన్నమాట, మిల్లీలీటర్ పర్ మినిట్స్ అంటే వాటర్ ఎన్ని మిల్లీలీటర్లు ఒక నిమిషం కాలంలో ఫిల్టర్ అయ్యింది, అది దీని ఓవరాల్గా మీనింగ్ ఏంది, ఎన్ని మిల్లీలీటర్ల వాటరు ఎన్ని నిమిషాలలో ఫిల్టర్ అయింది, పాస్ అయింది అనేదే పర్కులేషన్ అన్నమాట. అర్థమైంది కదా, క్లియర్గా, రైట్. నెక్స్ట్, క్లేలీ అండ్ లోమీ సాయిల్స్ ఆర్ బోత్ సూటబుల్ ఫర్ గ్రోయింగ్ సెరియల్స్ లైక్ వీట్, గ్రామ్, ప్యాడీ. ది సాయిల్స్ ఆర్ గుడ్ ఎట్ రిటేటింగ్ వాటర్ అండ్ కాటన్
ఇన్ గ్రోన్ శాండీ లోమి సాయిల్ అన్నమాట. చూడండి ఇక్కడ అయితే ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయాను, పర్కోలేషన్ రేట్ అనేది దేంట్లో ఎక్కువ ఉంటుంది అంటే శాండీ సాయిల్లో ఎక్కువ ఉంటుంది పర్కోలేషన్ రేట్. ఎందుకండి చెప్పండి? ఇప్పుడు వడబోతా కదా ఇసుకలో మీరు వాటర్ పోయండి, ఎగ్జాంపుల్ ఇసుకలో కనుక మీరు వాటర్ పోస్తే స్పీడ్గా వెళ్ళిపోతుందా స్లోగా వెళ్తుందా? స్పీడ్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే అబ్జర్వ్ అయిపోతుంది కదా స్పీడ్గా భూమి లోపలికి వెళ్ళిపోద్ది. సో అదని అందువల్ల దాని పర్కోలేషన్ రేట్ అనేది ఎక్కువ. మరి ఇక్కడ అదే క్లేలీ సాయిల్ అంటే బంక మట్టి ఉంటుంది కదా, బంక మట్టి అంటాం కదా, ఆ బంక మట్టిలా వాటర్ అనేది అబ్జర్ప్షన్ అనేది చాలా స్లోగా వెళ్తుంటుంది అనమాట. సో ఆ బంక మట్టిలో స్లోగా వెళ్తుంటుంది, సో దాన్ని ఏమంటాం క్లేలీ సాయిల్ అంటాం. సో దాంట్లో పర్కోలేషన్ రేట్ ఏంటిది చాలా తక్కువ ఉంటుంది, ఇసుకల పర్కోలేషన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాటర్ పోయగానే అబ్జర్వ్ చేసుకుంటారు. ఇది డిఫరెన్స్ అనమాట, అర్థమైంది కదా. రైట్, సెరియల్స్ లైక్ వీట్ గ్రామ్ ప్యాట్ ది సాయిల్స్ ఆర్ గుడ్ ఎట్ రిటెంటింగ్ వాటర్ కాటన్ గ్రోయింగ్ శాండీ అండ్ లోమ్ సాయిల్ అనమాట. క్లేలీ సాయిల్ యూజ్డ్ టు మేక్ మనం బంక మట్టిని జనరల్గా పాట్స్కి టాయ్స్కి స్టాచ్యూస్కి వీటికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకేనండి, ఇది మనకి ఈరోజు సాయిల్ అనే టాపిక్లో ఎన్సీఆర్టీ క్లాస్ అనమాట. ఓకేనండి. రైట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎన్సీఆర్టీ అనేది మనం తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో మీకు అవైలబుల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి గ్రూప్ డి కానీ రైల్వే ఎగ్జామ్స్ ఆల్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ యూ మే రైట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అవర్ వీడియోస్ విల్ బీ 100% యూస్ఫుల్ 100% యూస్ఫుల్. ఓకేనండి, నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ డి ఆర్ఆర్బి యూ కెన్ రైట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రిగార్డింగ్ ద ఎన్సీఆర్టీ సిబిఎస్ క్లాసెస్ అవర్ క్లాసెస్ విల్ బీ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకేనండి. రైట్, అదేవిధంగా మనం ఫ్రీగా గ్రూప్ డి కోచింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు మన వీడియోస్ అనేది అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనండి. రైట్, కానీ చూడడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అన్ని వీడియోస్ అర్థమెటిక్ రీజనింగ్ అన్ని క్లాసెస్ అని ఫ్రీగా ఇస్తున్నాం మనం, అర్థమెటిక్ రీజనింగ్ జీకే కరెంట్ అఫైర్స్ అన్నీ చూడండి. ఇలా ఎన్సీఆర్టీ సైన్స్ క్లాసెస్ ఇలా అన్నీ చూసిన తర్వాత మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.